వైఎస్ఆర్సిపి కేడర్ చాలా ఆశిస్తుంది. నాయకులు జగన్ మీద ఇంకా చాలామంది ఆశాభావంతోనే ఉన్నారు, కానీ జగన్ మాత్రం అందుకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోతున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది చూద్దాం. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. జగన్ గురించి ఈ మాజీ ఎమ్మెల్యే ఏమంటున్నారో వినండి. తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నటి ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే ఏకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏమి అడ్వైజ్ ఇస్తానండి, తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. విన్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థాన విషయంలో జగన్ అగ్రెసివ్గా ఉండాలని వైఎస్ఆర్సిపి కేడర్ కోరుకుంటుంది. ఎంత పెద్ద నింద మోపిన తర్వాత దాన్ని అధిగమించడానికి అవసరమైన చర్యలు ఉండాలని ఆ పార్టీ ఆశిస్తోంది. నేరుగా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని తిరుపతిలోనే చంద్రబాబుకు ఛాలెంజ్ చేయాలని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జగన్ని కోరి ఉన్నారు. బహిరంగంగానే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది వైఎస్ఆర్సిపి శ్రేణులు ఈ రీతిలోనే సాగి ఉండాలని ఆశిస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు, వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పారు? ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ఘీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి ఘీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది, ఫతేపూర్లో. అక్కడ సుమారుగా 10,000 దేశీ కౌస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఘీ కాంట్రాక్ట్ ఘీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి, ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి, కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవ్రీ డే 60 kgs ఘీ ఆ రాజస్థాన్ ఫతే దీని నుంచి ఘీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం సమర్చడానికి ఆ ఘీయే వాడతాం. దానికి కూడా డోనర్ సహాయం, రోజుకి 100,000 రూపాయలు అయ్యింది ఆ ఘీ ఒక్కటి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచే ప్రొక్యూర్ ఎస్పెషల్లీ ఘీ మాత్రం అక్కడి నుంచి చేస్తున్నాం. దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకి 100,000 రూపాయలు, నెలకు 30 లక్షలు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు 10 crores దాకా ఈ ఘీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాం. విన్నారు కదా, ఆయన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సరఫరా విషయంలో జరుగుతున్న దుష్ప్రచారం మీద సుప్రీంకోర్టు వరకు వెళతాము అని చెప్పున్నారు. వైఎస్ఆర్సిపిలో టాప్ 5 లీడర్స్లో వైవి సుబ్బారెడ్డి ఒకరు కదా, ఆయన ముందు రోజు చెప్పిన మాటకి భిన్నంగా జగన్ ఎందుకు మాట్లాడారు? సుప్రీంకోర్టుకి వెళతామని సుబ్బారెడ్డి చెప్తే సిజెఐ ప్రధానమంత్రి కూడా స్పందించాలని, వారికి లేఖలు మాత్రమే రాస్తామని జగన్మోహన్ రెడ్డి ఎందుకు సరిపెట్టారు? సుప్రీంకోర్టుకి వెళ్తామన్న సుబ్బారెడ్డి మరుసటి రోజే కేవలం హైకోర్టులో పిటిషన్తో ఎందుకు ఆగిపోయారు? వైఎస్ఆర్సిపి ఎందుకు ఇంత డిఫెన్స్ గేమ్ ఆడుతోంది? వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి విషయంలో కల్తీ మీద ఎవ్వరికీ సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా నెయ్యే కాదు అన్ని వస్తువులు కల్తీ జరగడం సర్వసాధారణం. లాభం ఉందనుకుంటే వ్యాపారి కల్తీ చేస్తారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని కిలో 479 రూపాయలకు అందిస్తోంది. అదే నెయ్యిని 2 నెలల క్రితం సరఫరా చేసినటువంటి కంపెనీ కేవలం 320 రూపాయల లోపే అందించింది. అంటే 470తో పోలిస్తే 320 150 రూపాయలు పైగా వ్యత్యాసం ఉన్నప్పుడు నాణ్యతలో వ్యత్యాసం ఉంటుంది కదా, అంటే కల్తీ అనివార్యం కదా. తిరుమలలో నెయ్యి కల్తీ విషయం ఈరోజు కొత్త కాదు, అనేక సందర్భాల్లో తిరుమల నెయ్యి కల్తీ అవుతుందన్న వార్తలు వెలువడ్డాయి. 2015లోనే విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి రాకెట్టు బయటపడితే ఎక్కడి నుంచే తిరుమలకి నెయ్యి వెళ్తుందని ఆ రోజే టీటీడీ వెల్లడించింది. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు, ఆ తర్వాతే నందిని నెయ్యిని తప్పించారు. కొన్నేళ్ల పాటు నందిని తిరుమలకి నెయ్యి అందించలేదు. ఇలాంటి వ్యవహారం సాగుతున్నప్పుడు ఈ విషయం మీద ఇప్పుడే కొత్తగా జంతు కొవ్వులు తిరుమల నెయ్యిలో కల్తీ చేశారనే ప్రచారం ముందుకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా వ్యవహరించడంలో జగన్
తీరు పార్టీ శ్రేణుల్ని పూర్తిగా సంతృప్తిపరచలేకపోతోంది. కొన్ని విషయాల్లో పార్టీ ఫిరాయింపుల విషయంలో కానీ చంద్రబాబు తీరు విషయంలో కానీ ఆయన దూకుడుగా మాట్లాడుతూ ఉండొచ్చు. చివరికి బీజేపీ మీద కూడా మొదటిసారి వాళ్ళకేమి తెలుస్తుందో లేదో అన్నట్టుగా కామెంట్ చేయడం కూడా వైఎస్ జగన్ నుంచి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం, జగన్ మతాన్ని అతను అనుసరించే అతని విశ్వాసాలని ఆధారంగా చేసుకుని డిఫెన్స్లో నెట్టడానికి టీడీపీ ఎత్తులు వేస్తుంది. అందులో దాదాపుగా ఆ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి యంత్రాంగం, మీడియా మద్దతు, ఆ పార్టీకి ఉన్నటువంటి నెట్వర్క్ సహాయంతో జగన్ పరిపాలనలో తిరుమలలో అనేక అవకతవకలు జరిగాయన్న విషయంలో ప్రజల్ని నమ్మించగలిగింది. దాన్ని అధిగమించే రీతిలో జగన్ వైఖరి ఉండాలని, అందుకు దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహార శైలి మారాలని పార్టీ నాయకులు శ్రేణులు ఆశిస్తుంటే జగన్ అందుకు భిన్నంగా సాగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి విషయంలో కూడా ఆయన దూకుడు ప్రదర్శించలేకపోయారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ని ఆశించినంత సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, చంద్రబాబు వైఫల్యాలు అన్ని చెప్పొచ్చు, ఇవన్నీ రాజకీయాలకే పరిమితం. కానీ ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకంతో ముడిపడిన అంశం, అందులో జగన్మోహన్ రెడ్డి చేయాల్సినంత చేయలేకపోతున్న విషయాన్ని గుర్తిస్తే ఆ పార్టీకే మంచిది, ఆ పార్టీ అధినేతకే ప్రయోజనం అవుతుంది. లేదంటే ప్రజల్లో కలిగినటువంటి నమ్మకాలు మరింత ముంచేసే ప్రమాదం మాత్రం నిత్యం పొంచి ఉంటాయని మాత్రం చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.